ఎంఎల్ఆర్ ఇంజనీరింగ్ కళాశాల గ్రూప్ సంస్థ ఆధ్వర్యంలో మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలోని మేడ్చల్ ఉప్పల్ కూకట్పల్లి జోన్లలో 108 ప్రభుత్వ పాఠశాలల్లో సైన్స్ ఫెయిర్ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా మేడ్చల్ పట్టణంలోని బాలుర ప్రభుత్వ స్కూల్లో మొదటగా నిర్వహించిన సైన్స్ ఫెయిర్ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి పాల్గొన్నారు. అనంతరం మల్లారెడ్డి మేడ్చల్ ప్రభుత్వ పాఠశాలలో నిర్వహించిన సైన్స్ ఫెయిర్ కార్యక్రమంలో సుమారు 40 స్కూళ్ల పిల్లలు ఈ సైన్స్ ఫెయిర్ కార్యక్రమంలో పాల్గొనడం జరిగిందన్నారు. 150 ఎగ్జిబ్యూట్స్ మేడ్చల్ బాలుర ప్రభుత్వ స్కూల్ కు తీసుకురావడం జరిగిందని మంత్రి తెలిపారు. విద్యార్థులు ఏ విధంగా ప్రాజెక్టు చేయాలో తమ ఇంజనీరింగ్ విద్యార్థులు దగ్గరుండి నేర్పించడం జరిగిందని చెప్పారు. దానికి సంబంధించిన కిట్లను ఎంఎల్ఆర్ ఇంజనీరింగ్ కళాశాల గ్రూప్ సంస్థ నుండి ఇవ్వడం జరిగిందని చెప్పారు. విద్యార్థుల్లో ఉన్న ప్రతిభను బయటకు తీయడమే ఈ సైన్స్ ఫెయిర్ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని మల్లారెడ్డి చెప్పారు. ఈ సైన్స్ ఫెయిర్ లో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు బహుమతులు అందజేయడం జరుగుతుందని, ఇందులో పాల్గొన్న విద్యార్థుల్లో 30 మందిని సెలెక్ట్ చేసి ఎంఎల్ఆర్ ఇంజనీరింగ్ కళాశాలలో ప్రదర్శన ఇప్పించేలా చూస్తామన్నారు. ఈ కార్యక్రమంలో ఎంఎల్ఆర్ కాలేజ్ చైర్మన్ మర్రి రాజశేఖర్ రెడ్డి, జిల్లా విద్యాధికారి ప్రసాద్, మేడ్చల్ ఎంపీపీ పద్మ జగన్ రెడ్డి, మేడ్చల్ మున్సిపాలిటీ చైర్పర్సన్ మర్రి దీపికా నరసింహారెడ్డి, ఉపాధ్యాయులు, విద్యార్థులతో పాటు ఎంఎల్ఆర్ గ్రూప్ సంస్థ విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. మేడ్చల్ జిల్లాలో 108 హై స్కూళ్లలో గవర్నమెంట్ స్కూల్ పిల్లలకు అందరు కూడా వాళ్ళ వాళ్ళ సైన్స్ ఫెయిర్ల వాళ్ళకు మా ఇంజనీర్ వాళ్ళ ఇంజనీరింగ్ స్టూడెంట్స్ తోటి వాళ్ళ డబ్బుల ఖర్చు తోటి వాళ్ళ సంస్థ డబ్బుల ఖర్చు తోటి వాళ్ళకి కానీ సైన్స్ ఫెయిర్ లో అన్ని ప్రాజెక్టులు చేపించి వాళ్ళకి ఇక్కడ ప్రజెంట్ చేసిన ఘనత కూడా ఎంఎల్ఆర్ విద్యాసంస్థ. ఏది ఏమైనా మనకి ఇప్పుడు గవర్నమెంట్ స్కూల్ అంటే కూడా మన తెలంగాణ రాష్ట్రం వచ్చినాక బ్రహ్మాండంగా నడుస్తున్నాయి. టీచర్లు గాని డిఓ గాని చాలా కష్టపడుతున్నారు. 2 సంవత్సరాల సంది కూడా కరోనాలో కూడా ఆన్లైన్ లో క్లాసెస్ పిల్లలు కూడా బాగా చదువుకొని గొప్పలు అయింది. ఇప్పుడే ఆన్లైన్ కరోనా పోయింది కాబట్టి ఇంకా కూడా మనం కరోనాకు జాగ్రత్తగా తీసుకోవాలి. ఇప్పుడే పిల్లలు క్లాస్ కు వస్తున్నారు కాబట్టి ఇప్పుడు పెద్ద ఎత్తున ఈ సైన్స్ పేరు కూడా వాళ్లకు వాళ్ళ టాలెంట్ కోసం ఉపయోగపడుతుంది. ఇటువంటి ప్రోగ్రామ్ ఇంకా ముందు ముందు చాలా చేయాలి. ఎంఎల్ఆర్ సంస్థ ఈ సంస్థలను కూడా చేసి గవర్నమెంట్ స్కూల్ పిల్లలకు, ఎందుకంటే వాళ్ళకి మంచి తెలివితేటలు ఉన్నాయి, మంచి వాళ్ళ టాలెంట్ అంతా కూడా బయటకు తీసి వాళ్ళ స్కిల్స్ తో తయారు చేస్తే వాళ్ళకి మంచి ట్రైనింగ్ ఇచ్చి ఇవన్నీ కూడా ప్రాజెక్టులతో చేపిస్తే వాళ్ళు గొప్ప గొప్ప ఇంజనీర్లు, డాక్టర్లు, సైంటిస్టులు కూడా తయారవుతారని కూడా, ఎందుకంటే యువత అంతా కూడా మన తెలంగాణలో భారతదేశంలోనే ఉంది. మన తెలంగాణ పిల్లలు మనం హైదరాబాద్ మనం నంబర్ 1 సిటీగా తయారైంది కాబట్టి పెద్ద పెద్ద జాబులు కూడా మనకు హైదరాబాద్ నుండి దొరుకుతున్నాయి కాబట్టి కోటిన్నర జనాభా దాటిపోయింది కాబట్టి మన పిల్లలను మనం బాగా చదివించుకుంటే గవర్నమెంట్ స్కూల్ ఇంకా బాగా డెవలప్ చేసుకుంటే ఇప్పటికి కూడా చాలా అభివృద్ధి అయింది. ఇంకా కూడా చేసుకుంటే వాళ్ళ టాలెంట్ కూడా బయటకు తీసి వాళ్ళని పెద్ద ఎత్తున వాళ్ళని మంచి చదువు చెప్తే వాళ్ళు గొప్ప వాళ్ళు అవుతారని కూడా ఇవన్నీ కూడా పెద్ద సమస్య. మా వాళ్ళ ఇంజనీరింగ్ స్టూడెంట్స్ కానీ వీళ్ళందరూ కూడా మంచి తోడ్పాటు చేసి గ్రామాలు తిరిగి వాళ్ళ గవర్నమెంట్ స్కూళ్ళకు తిరిగి వాళ్ళకి ప్రాజెక్ట్ చేపించి ఆ ప్రాజెక్ట్స్ అన్ని కూడా ఇక్కడ ఒకదాన ప్రజెంట్ చేసిన ఘనత కూడా ఎంఎల్ఆర్ సంస్థ అని కూడా చెప్తున్నా. జై తెలంగాణ, జై కేసీఆర్. విద్యా సంస్థల తరఫు నుంచి మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలో ఉన్న 108 గవర్నమెంట్ హై స్కూల్స్ లో సైన్స్ ఫెయిర్ చేయడం జరిగింది. దీన్ని 3 జోన్లుగా విభజించి ఒక జోన్ మేడ్చల్ జోన్ అని, ఉప్పల్ జోన్ అని, అదేవిధంగా కుకుట్పల్లి జోన్ అని విభజించి ఇలా ఇక్కడ మేడ్చల్ జోన్ లో సుమారు 40 స్కూళ్ల పిల్లలు ఇక్కడ పార్టిసిపేట్ చేయడానికి వచ్చారు. 150 ఎగ్జిబిట్స్ ఇక్కడ తీసుకురావడం జరిగింది. దీనికి ముఖ్యంగా మా యొక్క కాలేజ్ విద్యార్థులు వాళ్ళకు పూర్తి సహకారం అందించి వాళ్లకు మెంటరింగ్ చేసి పిల్లలు ఏ విధంగా ప్రాజెక్ట్ చేయవచ్చో తర్ఫీదునిచ్చి అదేవిధంగా వాళ్ళకు కావాల్సిన సర్కులు అంటే కిట్లు అన్ని కూడా సరఫరా చేయడం జరిగింది మా విద్యా సంస్థల తరఫున. నాకు ఇవాళ చాలా సంతోషంగా ఉంది, ఎందుకంటే మా యొక్క విద్యార్థులు వెళ్ళి గ్రామ గ్రామాలకు తిరిగి ప్రతి ఒక్క స్కూల్లో పిల్లల్ని మెంటర్ చేసుకుంటూ వాళ్ళ కిట్లను అందించి ఇవాళ ప్రాజెక్టులు చేయడం, వాళ్ళు కూడా సామాజికంగా ఊర్లలో ఏ విధంగా ఉంటుంది అనేది వాళ్ళకు కూడా ఒకటి తెలియజేయడం తెలియవచ్చింది. అదేవిధంగా గవర్నమెంట్ స్కూల్కి హెల్ప్ చేయడం మూలాన ఆ పిల్లలు ఫ్యూచర్లో మంచి విద్యార్థులుగా ఎదిగి వాళ్ళు కూడా రేపు సైన్స్ అండ్ టెక్నాలజీ తరఫున ఆకర్షితులై ఒక పెద్ద ఇంజనీరో డాక్టరో కావాలనే ఆకాంక్ష నెరవేరుతుందని నమ్మి ఈ యొక్క ప్రాజెక్ట్ చేయడం జరిగింది. దీనికి సహకరించిన డిఇఓ ప్రసాద్ గారికి, ఎంఈఓ వసంత గారికి, అదేవిధంగా మా యొక్క ఎంపీపీ పద్మా జగన్ రెడ్డి గారికి, మరియు
మున్సిపల్ చైర్పర్సన్ దీపికా రెడ్డి గారికి మరియు మా చీర్ల రమేష్ గారికి ఇక్కడ ఉన్న కౌన్సిలర్లందరికీ మీడియా మిత్రులకు మళ్ళీ అదేవిధంగా పిఆర్టీ టీచర్స్ యూనియన్ తరఫున రామేశ్వర్ గౌడ్ గారికి మిగతా టీచర్లందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇక్కడ రావడం జరుగుతుంది. ఇందులో వన్ ఫస్ట్ ప్రైజ్ సెకండ్ ప్రైజ్ త్రీ ప్రైజెస్ ఇచ్చి ఆ విధంగా ఇంకొక 25 కూడా కన్సలేషన్ ప్రైజెస్ ఇవ్వడం జరుగుతుంది. మళ్ళీ ఈ 30 మందిని అంటే ప్రతి జోన్ నుంచి ఒక మళ్ళా 30 ఎగ్జిబిట్స్ ని తీసుకొచ్చి 100 ఎగ్జిబిట్స్ దాకా మళ్ళీ మా కాలేజ్ లో కూడా ప్రదర్శించి అక్కడ కూడా టాప్ ప్రైజెస్ ఇచ్చి పంపించడం జరుగుతుంది. ఇవాళ అదే ప్రైజెస్ అంటే ఇవాళ ఒక క్యాష్ అవార్డ్ ఇవ్వడం జరుగుతుంది. ప్రతి ఒక్క ఎగ్జిబిట్ కి 3000 రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా వాళ్ళకి ముఖ్యంగా ఇవాళ ప్రైజెస్ కంటే వాళ్ళు తయారు చేసి ఇవాళ ఏ కిట్ అయితే తయారైతుందో ఆ కిట్ ని మా కాలేజ్ తరఫు నుంచే సమకూర్చి వాళ్ళతోటి ఈ ప్రాజెక్ట్ చేయించి వాళ్ళకి మెంటర్షిప్ ఇచ్చిన మా విద్యార్థులు కూడా ఉన్నారు కాబట్టి పూర్తి సహకారం వాళ్ళకి అందజేయడం జరుగుతుంది.